అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో బిర్యానీ మనం పార్సల్ తెచ్చుకుంటాం కదా, అప్పుడు మనకి బాక్స్ లో ఇస్తారు. ఆ బాక్స్ ని మనం పడేయకుండా రీల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఇలా మనం బిర్యానీ కొన్నప్పుడు కాని లేదా కర్రీస్ కొన్నప్పుడు కాని మనకి ఇలా బాక్సుల్లో ఇస్తారు. ఈ బాక్సుల్ని మనం పడేయకుండా రీయూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం టిష్యూ పేపర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కింద టిష్యూ పేపర్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మీరు టిష్యూ పేపర్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు మీకు లోపల కుళ్ళిపోకుండా ఉంటాయి. దాంట్లో ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే కూడా టిష్యూ పేపర్ రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్ చూద్దాం. సేమ్ అలానే మీరు టిష్యూ పేపర్ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని అది రెమ్మల్ లేకుండా మనం ఆకు మాత్రమే తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, స్టోరేజ్ కూడా తక్కువ పడుతుంది. ఇలా స్టోర్ చేసుకోండి. మీరు టిష్యూ పేపర్ వేసుకోకుండా అలానే క్లోజ్ చేసుకున్నట్లయితే కరివేపాకు అనేది మీకు బ్లాక్గా చేంజ్ అయిపోతుంది. అలానే ఇప్పుడు ఇంకొక బాక్స్లో చూద్దాం. సేమ్ అలానే టిష్యూ పేపర్ యాడ్ చేసుకొని మనకి మునక్కాయలు మామూలుగా అలానే ఫ్రిడ్జ్లో పెట్టాలంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా మీరు ఇలా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాక్సుల్ని మనం పడేయకుండా ఎలా రీయూస్ చేసుకుంటున్నామో చూసారు కదా. మీరు ఎప్పుడైనా పడేయకుండా అలానే పెట్టుకోండి. అలానే మనం ఇంకొక బాక్స్ని తీసుకొని ఇందులో మన స్పూన్స్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మనం స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీరు ఇలా టిష్యూ పేపర్ పెట్టడం వల్ల స్పూన్లో ఏదైనా వాటర్ ఉంటే కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలానే అడుగు భాగాన మీకు పాడవకుండా ఉంటుంది. ఇలా మీరు ఎక్స్ట్రా మనీ పెట్టి కొనడం కంటే ఇలా చేసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే మనం ఎనీవే పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఇలా మీరు రీయూస్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇంకొక బాక్స్ తీసుకొని మనం జడకు పెట్టుకుంటాం కదా క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మనకి మామూలుగా క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం, మిస్ అయిపోతుంటుంది. ఇలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల మీకు తీసుకుని వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు అలానే ఇయర్ రింగ్స్, స్టెడ్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇలానే ఇందులో మనకి బ్యాంగిల్స్ కూడా పడుతుంది, సింపుల్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ దగ్గర బ్యాండ్లు కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే కూడా వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇంకొక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్లవర్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా టిష్యూ పేపర్ అన్నిటిలో పెట్టుకోండి. మీరు మీకు ఫ్లవర్స్ కూడా వాడిపోకుండా ఒక వారం వరకు అలానే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మీరు ఏ ఫ్లవర్స్ అయినా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా మనం ఈ బాక్సుల్ని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.